ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలు చైతన్య కార్డియాక్ సెంటర్ హాస్పిటల్ ఆవరణంలో జరిగాయి. డాక్టర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వారు 2011 సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం ప్రకటించడం జరిగిందని, దీంతో ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పచ్చళ్ళు ఊరగాయలు ఊరల్లో కూడా తగ్గిమంటారు. కొంట్లో 140 వస్తుంది ఇంకా. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా ఇక్కడ చైతన్య కార్డియాక్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో నేను 2015 పాస్డ్ అవుట్ అయ్యాను కార్డియాలజీ నుంచి. తర్వాత నేను ఒక 2 ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు, తర్వాత 2 రమేష్ హాస్పిటల్, తర్వాత అపోలో హాస్పిటల్స్ అన్ని చోట్ల వర్క్ చేసి ఇక్కడికి ఒంగోలు వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు డాక్టర్ బివిఎస్ వరప్రసాద్ రెనౌడ్ ఫిజిషియన్, 30 నుంచి కూడా ఒంగోలులోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఆయన బాటలోనే మనకి ఒంగోలు వచ్చేసి మన ప్రకాశం జిల్లా వాసులు సేవ అందిద్దామని వచ్చేసాము. సో ఈ కొత్తగా ఇది చైతన్య కార్డియాక్సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్టాబ్లిష్ చేసాము. వి హ్యావ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ ఫిలిప్స్ FD10 క్యాత్ ల్యాబ్ అండ్ అడ్వాన్స్డ్ స్టూడియోకో అండ్ వెరీ సోఫిస్టికేటెడ్ ICU అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈరోజు ప్రాముఖ్యత వచ్చేసి ఇవాళ వరల్డ్ హార్ట్ డే. ఈ వరల్డ్ హార్ట్ డే అనేది ప్రతి సంవత్సరం కూడాను September 29 జరుపుకుంటారు. అసలు ఈ వరల్డ్ హార్ట్ డే అనేది అసలు ఎట్లా, ఒక మెయిన్ ఎయిమ్ అనేది ఏంటంటే ప్రజలలో గుండె జబ్బుల గురించి నాలెడ్జ్ పెంచడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, డైలీ జీవన శైలి, వాటిల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే వాళ్ళ గుండె బాగా హెల్దీగా ఉంటుంది, వాళ్ళ జీవితం కూడా ఎలా ప్రొలాంగ్ అవుతుంది అనే దాని మీద వాళ్ళు ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం కూడాను ఒక న్యూ థీమ్తో వాళ్ళు బయటకు వస్తారు. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్. ఈ సంవత్సరం వాళ్ళ వచ్చి పెట్టినటువంటి థీమ్ ఏంటంటే యూజ్ యువర్ హార్ట్ టు కనెక్ట్ టు ద హార్ట్. సో దీన్ని మనం రెండు కోణాలుగా చూడొచ్చు. యూజ్ యువర్ హార్ట్ టు కనెక్ట్ టు ద హార్ట్ అంటే మీరు ఎవరినైనా కానీ వేరే ఇతర పేషెంట్ ఇతరులలో గుండె జబ్బు ఉన్నా కానీ, గుండె జబ్బు వచ్చే లక్షణాలు ఉన్నా కానీ, మీరు మీ మనసుతో వాళ్ళని చేరుకోండి, వాళ్ళని వాళ్ళ యొక్క వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, లేదా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే కానీ రిమోట్ ఏరియాస్లో ఉన్నారంటే కానీ మీరు హృదయంతో వాళ్ళని చేర్ తీసుకోండి అనేది ఒక కోణం. ఇంకోటి ఏంటంటే యూసేజ్ ఆఫ్ దిస్ డిజిటల్ నెట్వర్క్, ఎక్సెసివ్ డిజిటల్ నెట్వర్క్. ఇప్పుడు మనకు తెలుసు సోషల్ మీడియా, డిజిటల్ నెట్వర్క్, వాట్సాప్, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయిన ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా. ఈ డిజిటల్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని యూ కెన్ కనెక్ట్ ఆల్ ద రిమోట్ హార్ట్స్, అంటే రిమోట్ ప్రదేశాల్లో ఉన్నటువంటి